ఇక విశాలాంధ్ర సంపాదకీయాల్లో భాగంగా గజగజలాడుతున్న బాబా రామ్దేవ్ అని చెప్పేసి దొరికిందే అవకాశంగా బాబా రామ్దేవ్ ఆయుర్వేదం కాషాయం కట్టుకుంటాడు, యోగా గురువు, దొరికిందే అవకాశంగా బాబా రామ్దేవ్ని తూర్పారబట్టడం అంటారు కదా, అది చేసింది సంపాదకీయం ద్వారా. ఈసారి ఇది ఎవడు చదవడం అనుకోండి. అయితే ఇక్కడ బాబా రామ్దేవ్ పతంజలి ప్రొడక్ట్స్ విషయంలో మాట్లాడితే కొన్ని వ్యాఖ్యలు మనం ఆల్రెడీ నిర్మమాడంగా చెప్పాం. కొన్ని కొన్ని ప్రకటనలు నిబంధనలకు అతీతంగా ఉన్నాయి, నిబంధనలకు పక్కన పెట్టేశాయి. వాటి వలన వచ్చినటువంటి చిక్కులతో ఒక బలమైన పిటిషన్ సుప్రీంకోర్టులో పడడం వల్ల సుప్రీంకోర్టు కూడా గట్టిగానే ఘాటుగానే రియాక్ట్ అయింది. పిలిచిన వెంటనే రాకపోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా మొట్టికాయలు వేసింది. ఎందుకంటే అత్యున్నత ధర్మాసనం మన దేశానికి దేవాలయం వంటిది. సో అక్కడ ఉన్నటువంటి ఆ స్థానంలో కూర్చొని మాట్లాడిన వారు ఏం మాట్లాడినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అందులో భాగంగా నిన్న బాబా రామ్దేవ్ క్షమాపణలు కూడా చెప్పారు హాజరు కానందుకు. అట్ ది సేమ్ టైం క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఈ కేసును కొట్టివేయడమే జరగదు. దీనికి సంబంధించిన కౌంటర్ రిపోర్టు కూడా అందించాలి, అఫిడవిట్లు దాఖలు చేయాలని చెప్పేసి చెప్పారు. ఎందుకు అంటే ఇదంతా వ్యవహారం ఎందుకు వచ్చిందంటే కరోనా టైంలో పతంజలి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసే ప్రాసెస్లో భాగంగా అల్లోపతి వైద్యాన్ని కించపరిచేలాగా మాట్లాడడం. ఇక్కడ భారత ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం చాలా వైద్యాలు అందుబాటులోకి వచ్చాయి. సో కొంతమంది చేసేటటువంటి పిడివాదం ఏంటంటే ఈ ఇంగ్లీషు వైద్యము అంటారు కదా, ఈ ఇంగ్లీష్ వైద్యం అల్లోపతి వైద్యం అనేది స్కాము అలా మాట్లాడతారు. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసేది ఏంటంటే కీమో తీసుకోకండి, రేడియో తీసుకోకండి, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి, ఇట్లా రకరకాల కోణాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆయుర్వేదం అనేది ఒకప్పుడు బలంగా ఉండేది, ఇప్పుడు దానికి సంబంధించిన మూలికలే దొరకడం కష్టమైపోయింది. ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగని ఇన్ ద నేమ్ ఆఫ్ ఆయుర్వేదం వచ్చే ప్రతీది కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. ఇక్కడ పతంజలి ప్రొడక్ట్స్ చాలా వరకు కూడా ప్రకటనల రూపంలో తమ ప్రోడక్ట్ గురించి చెప్పుకోవడం వేరు, ఇంకొక ప్రోడక్ట్ని కించపరచడం వేరు, ముఖ్యంగా అల్లోపతి. అందులో భాగంగానే బాబా రామ్దేవ్కు కొన్ని విమర్శలు వచ్చాయి, వాటిని వాళ్ళు ఎలాగోలాగా ట్యాకిల్ చేస్తారు లీగల్గా. దొరికింద తడువుగా ఈరోజు విశాలాంధ్ర పత్రిక ఈ విధంగా సంపాదకీయం ద్వారా తన ఆకర్షణ వెళ్ళగక్కుతూ ఉంది. మనం ఎంత పరిధిలో విమర్శించాలో అంత పరిధిలో విమర్శించాలో మన వాళ్ళైనా పరవాళ్ళైనా, అంతేగాని మరీ రెచ్చిపోకూడదు అనేది ఇటువంటి ఆర్టికల్స్ని చూసి మనం గ్రహించాలి.